हाय फ्रेंड्स, वेलकम टू सर्वानी चैनल। एंत टेस्ट बेंडकाय फ्राई एला प्रिपेर से वीडियो शेयर चेस्तान। मुझे बेंडकाय मुक्कल कट चेसको पक्न पेवाली, अलगे तालिंप दिन्सलु साइज आनियन मुक्कल कट चेसको पक्न पेवाली। कड़ाई में सरपड़ आई ऐड ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు యాడ్ చేసుకున్నామండి। ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు, ఆవాలు అలాగే గార్లిక్ కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి। ఆనియన్ ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి। ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి। హై ఫ్లేమ్ లో పెట్టుకొని హై ఫ్లేమ్ లో పెట్టి ఒక 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకుంటే ఇందులో ఉండే జిగురు అంతా పోతుంది। అలాగే ఇందులో సరిపడినంత salt కూడా ముందుగానే యాడ్ చేసుకోవాలి, అప్పుడు ముక్కలకి salt అనేది బాగా పడుతుందండి। ముక్కలు త్వరగా మగ్గడానికి ఇందులో కొంచెం ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నామండి। పసుపు కూడా యాడ్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్ లో గాని హై ఫ్లేమ్ లో గాని పెట్టి ఒక 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి। బెండకాయలు ఇలా దగ్గరగా ఫ్రై అయిన తర్వాత సిమ్ లో పెట్టుకొని ప్రతి 2 మినిట్స్ కి ఒకసారి కలుపుతూ ఉంటే గనుక ఫ్రై అనేది చాలా చక్కగా వస్తుందండి। సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల ముక్క అనేది మాడిపోకుండా ఉంటుందండి। అలాగే ఫ్రై కూడా చాలా టేస్టీగా చక్కగా వస్తుంది। ఇలా దగ్గరగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్ గా కొంచెం కారం వేసుకొని ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవడమేనండి। ఎంతో టేస్టీ బెండకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి। ఇది కొంచెం టైం టేకింగ్ అయినా కూడా సాంబార్ లోకైనా పులుసు లోకైనా సైడ్ డిష్ కింద చాలా చాలా బాగుంటుంది। ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి। అలాగే నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు।